హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫుడీస్. వీడియోలు చేయక చాలా రోజులైంది కదండి. అయినా పర్వాలేదు, సరికొత్త రుచితో ఓ మంచి కర్రీతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే దోసకాయ కర్రీ. ఈ కర్రీ కొత్తదేమి కాదు. పాతకాలం నాడు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఈ కర్రీని మనకు చేసి పెట్టేవారు. రాను రాను ఈ కర్రీ చేయడం అందరూ మర్చిపోయారు. మరి ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈరోజు చూద్దాము. దీనికోసం ముదిరిన దోసకాయని తీసుకోవాలి. ఈ కర్రీ కోసం లేతవి కాకుండా బాగా ముదిరిన దోసకాయని తీసుకోవాలి. ఆ తర్వాత దోసకాయ పైన ఉండే పొట్టుని ఈ విధంగా తీసేసుకోవాలి. అయితే దోసకాయ కర్రీ కోసము మనము దోసకాయని ఎంత ముదిరిన తీసుకుంటే అంత కర్రీ బాగుంటుంది. అందుకని ముదిరిన దోసకాయని మాత్రమే తీసుకోవాలి. పొట్టంతా తీసి శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అందులో ఇత్తులు ముదిరినవి ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముదిరిన ఈ ఇత్తులన్నింటినీ తీసేసుకోవాలి. ఇత్తులతోని వేసుకుంటే కర్రీ అంతా బాగుండదు, అందుకని ఇత్తులు కంపల్సరిగా తీసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేరింగ్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటిని కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ దోసకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, దోసకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ విధంగా నూనెలోనే మనము 10 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలి. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్టుకు తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, ఉప్పు కారం అంతా చక్కగా కలిసిపోయి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో చిన్న 1 టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే దోసకాయ ముక్కలు చక్కగా ఉడకాలి కాబట్టి కొన్నంటే కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, ఇంకా నీరు ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. అయితే నా దగ్గర నువ్వుల పొడి ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేను నువ్వులని వేయించి పొడి చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఒకవేళ మీ దగ్గర నువ్వుల పొడి గనక లేకపోతే 3 టీ స్పూన్ల నువ్వులని వేయించి పొడి చేసి కర్రీలో వేసుకోవాలి. నువ్వుల పొడి వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 1-2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, కర్రీ అంతా చక్కగా కలర్ఫుల్గా తయారైంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మన దోసకాయ నువ్వుల పొడి కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నీరంతా చక్కగా ఇంకిపోయి కర్రీ కూడా చిక్కగా అయిపోయింది కదా. చూస్తుంటే ఈ కర్రీని మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా. చూడ్డానికే కాకుండా ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు గనక ఒక్కసారి ఈ కర్రీని చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఈ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ దోసకాయ కూరతోటి చపాతీ అయితే చాలా బాగుంటుంది.
అన్నంతోటైనా కూడా తినొచ్చు. ఎలా అయినా కూడా ఈ కర్రీ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మనం ఇందులో నువ్వుల పొడి వేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. నువ్వుల పొడి మాత్రం తప్పకుండా వేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో ఈ కూరని మీరు తప్పకుండా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.